అగ్రికల్చర్ జర్నలిస్ట్ గా శాస్త్ర సాంకేతిక అంశాలను రైతులకు అందించేందుకు 37 ఏళ్లుగా నిర్విరామ కృషి చేస్తున్న వలేటి గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం అందుకున్నారు. తెలుగు మరియు సంస్కృత అకాడమీ 2023 సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన పలువురికి ఉగాది పురస్కారాలు ప్రకటించింది. ఈ మేరకు నాగార్జున యూనివర్సిటీ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో వలేటి గోపీచంద్ పురస్కారం అందుకున్నారు. గోపీచంద్ 1986 నుంచి వ్యవసాయ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు. వార్తలు, వ్యాసాలు, రేడియో కార్యక్రమాలు, టీవీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వ్యవసాయ రంగ వార్తలు కవర్ చేసే వివిధ పత్రికల జర్నలిస్టులకి సమాచారం అందిస్తుంటారు. వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలను ఇంటర్వ్యూ చేస్తూ విలువైన సమాచారాన్ని రైతులకు చేరవేస్తుంటారు. ఇలా ఏదో ఒక రకంగా రైతులకు శాస్త్ర సాంకేతిక సమాచారం అందించే పనిలో నిమగ్నమై ఉంటారు గోపీచంద్. వ్యవసాయం అంటే ఆయనకు ఒక మమకారం. రైతుల పంట పొలాలకు ఆధునిక సేద్య సమాచారాన్ని సమయానికి అనుగుణంగా అందించే పనిని ఆయన పట్టుదల, సంకల్పంతో, త్రికరణ శుద్ధిగా, అంకిత భావంతో చేస్తున్నారు. ఆకాశవాణిలో ఈ ఏడాది జూన్లో రిటైర్డ్ కానున్నారు. 10వ తరగతి వరకు ప్రస్తుత బాపట్ల జిల్లా ఇంకుల్లు మండలం గంగవరం గ్రామంలోని శ్రీ ఎస్వికే ఉన్నత పాఠశాలలో చదివారు. చీరాలలోని విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ అభ్యసించారు. వ్యవసాయ విస్తరణలో పీజీ రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో పూర్తి చేశారు. 1986లో అగ్రికల్చర్ ఎంఎస్సీ పూర్తయిన తర్వాత హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం వ్యవసాయ విభాగంలో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా తాత్కాలిక ప్రాతిపదికన చేరారు. వ్యవసాయ రంగ ప్రముఖులను, శాస్త్రవేత్తలను ఇంటర్వ్యూ చేయటం, స్క్రిప్టు రాయటంతో వ్యవసాయ జర్నలిస్ట్ గా ఆయన ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత 1991 ఫిబ్రవరిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా హైదరాబాద్ ఆకాశవాణి వ్యవసాయ విభాగానికి ఎంపికయ్యారు. ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తూనే ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి దినపత్రికల్లో వ్యవసాయ పేజీలు, అన్నదాత, రైతునేస్తం, రైతులోకం, రైతువాణి, ఆంధ్రప్రదేశ్ పాడి పంటలు మాసపత్రికల్లో లెక్కకు మించి వ్యాసాలు రాశారు. రైతులకు అవసరమైన సమాచారం సేకరించి రేడియో, దూరదర్శన్, పత్రికల ద్వారా పంట పొలాలకు చేరవేయటం ఆయన రోజువారీ వ్యాపకం. అందుకోసం ఆయన రకరకాల పేర్లతో పత్రికల్లో వ్యాసాలు రాసేవారు. డంకెల్ ఒప్పందం, మన రైతుకి మరణ శాసనం పేరుతో ఉదయం పత్రికలో ఆయన రాసిన ఆర్టికల్ ఏపీ శాసనసభలో చర్చకు వచ్చింది. దీనిపై చర్చించిన సభ రైతుల పక్షాన తీర్మానం కూడా చేసింది. తేజ టీవీ ద్వారా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రసారం చేసిన రైతుమిత్ర కార్యక్రమానికి పరోక్షంగా సహాయ సహకారాలు అందించి ఆ కార్యక్రమం విజయవంతం కావటంలో కీలక పాత్ర పోషించారు వలేటి గోపీచంద్. చదువుకున్న బాపట్ల వ్యవసాయ కళాశాల ప్లాటినం జూబ్లీ నేపథ్యంలో 75 సంవత్సరాల చరిత్రను ఒక నేల అనేక ఆకాశాలు పేరుతో పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. కళాశాలలో చదివి దేశానికి సేవలు అందిస్తున్న వారి జీవన రేఖలను పరిచయం చేస్తూ వెలుతురు తోవలు, వెలుగు పూలు, వెలుగు దివ్యలు పుస్తకాలు తీసుకురావటంలో ప్రధాన పాత్ర పోషించారు గోపీచంద్ గారు. వెలుగు దివ్యలు పుస్తకాలు తీసుకురావటంలో ప్రధాన పాత్ర గోపీచంద్ గారిది. డాక్టర్ ఐవి సుబ్బారావు స్మారక కమిటీ పేరుతో వ్యవసాయానికి సంబంధించి పలు కార్యక్రమాలను అన్నీ తానై నిర్వహిస్తుంటారు వలేటి గోపీచంద్. రైతులకి సమాజంలో ఒక గౌరవం, హోదా తీసుకురావడం కోసం అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, వివిధ శాఖల అధికారులు, పాత్రికేయులకి ఒక గౌరవం కల్పించడం కోసం ఆయన పడుతున్న తపన ఎనలేనిది. అదే ఉత్సాహంతో త్వరలో ఒక ప్రామాణిక వ్యవసాయ పదకోశం తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు గోపీచంద్. ఆయన నుంచి వ్యవసాయ రంగానికి మరిన్ని సేవలు అందాలని, రైతుల అభ్యున్నతి కోసం ఆయన కంటున్న కలలు సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం అందుకున్న సందర్భంగా వలేటి గోపీచంద్ గారికి రైతునేస్తం తరపున హృదయపూర్వక అభినందనలు. మేము జనం మధ్య మాట్లాడలేము, మాకు ఒక అలవాటు ప్రవృత్తి రీత్యా ఆకాశవాణి స్టూడియోలో ఎదురుగా 100,000 మంది ఉండాలని మాట్లాడుతూ ఉంటాం. ముఖ్యంగా నేను బాపట్ల వ్యవసాయ కళాశాలలో 1980లో వ్యవసాయ విద్యలో చేరి 4 సంవత్సరాలు పూర్తయినాక రాజేంద్ర వ్యవసాయ కళాశాలలో పీజీ చేసి కొంతకాలం దూరదర్శన తర్వాత రేడియోలో వ్యవసాయ విభాగంలో చేరడం జరిగింది.
బాపట్ల కాలేజీలో చేరిన వాళ్ళు వ్యవసాయ విద్యకి ఉన్న ప్రాముఖ్యత, ఆ కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు సాధించిన విజయాలు కోరుకున్నాను. ఎందుకంటే గుంటూరులో మెడికల్ కాలేజ్ ఉంది, గుంటూరులో బాపట్ల వ్యవసాయ కళాశాల ఉంది, వైద్య రంగంలో ఉన్నాళ్ళు వాళ్ళు ఒక్క రంగంలోనే వాళ్ళ డివిజన్లోనే విజయవంతులై ప్రపంచానికి తెలిసారు. బాపట్ల కాలేజీలో లేదా ఏ వ్యవసాయ కళాశాలలో అయినా, నేను బాపట్ల చదువుకున్నాను కాబట్టి బాపట్ల గురించి చెప్తాను. ఇంతకుముందు డీజీపీ గారి గురించి చెప్పారు, అంతకుముందు చీఫ్ సెక్రటరీ చేసిన అజయ్ కలాం గారు ఇక్కడ ఇంతకుముందు ఈ ప్రాంగణంలో కనపడ్డారు. బాపట్ల కాలేజీ నుంచి మొదటిసారిగా ఐఎఫ్ఎస్ సాధించిన సాయిబాబా గారు. ఇదే గుంటూరు జిల్లాలో ఇందాక భూతాపం, వ్యవసాయ రంగంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, దిగుబడులు తగ్గుతున్నాయి, దీని గురించి మాట్లాడాలి అంటే ఇదే గుంటూరు జిల్లా గుంటూరుకు చెందిన మనేశ్వర్ కుమార్ గారు వరల్డ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ జెనీవాలో ఒక అత్యున్నతమైన శాస్త్రవేత్తగా ఇప్పటికీ పనిచేస్తున్నారు. అదేవిధంగా దీని మీద పరిశోధన చేసి ప్రస్తుతం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో పనిచేస్తున్న మంచా శ్రీనివాసరావు గారు ఉన్నారు. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు. ఈ యొక్క మానవ వనరుల్ని మీరు కనుక సద్వినియోగం చేసుకోగలిగితే ఈ తరానికి వాళ్ళని పిలిచి ఆయా రంగాల్లో కనుక వాళ్ళు సాధించిన విజయాలను అందించగలిగితే ఇటు సమాజానికి ఉపయోగపడుతుంది, పిల్లలకి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇదే గుంటూరు జిల్లా అంటే బాపట్లో ఎక్కువ మంది కొస్తావులు ఉంటారు కాబట్టి వాళ్ళు సృష్టించని రంగం లేదు. వ్యవసాయ రంగం ముందు శాస్త్రవేత్తలుగా తీసుకుంటే ఇవాళ ప్రపంచం అంతా చిరుధాన్యాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ చిరుధాన్యాల్లో చిరుధాన్య పితామహుడుగా పేరు పొందిన జి హరినారాయణ బాపట్ల వాస్తవ్యం. అదేవిధంగా జొన్న పంటకు జీవం పోసిన నీలంరాజు గంగాప్రసాద్ రావు, అట్నే రాహుల్లో టి వెంకటేశ్వర, అట్లా శాస్త్రవేత్తలు అద్భుతమైన విజయాలు సాధించారు. డాక్టర్స్ లాగా, సినీ కళాకారులాగా, రంగస్థల నాటకం, ప్రజా కళల్లో లేకపోవడం వల్ల శాస్త్రజ్ఞులు సాధించిన విజయాలు మరుగున పడ్డాయి. పరోక్షంగా రైతులకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి ప్రత్యక్షంగా వాళ్ళు సాధించిన విజయాలు తెలియదు. నా ఉద్దేశంలో అద్భుతమైన మానవరులతో సమాజ సంపదను సృష్టించింది వ్యవసాయ కళాశాల, వ్యవసాయ శాస్త్రవేత్తలు. అటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు సాధించిన విజ్ఞానాన్ని రైతులకి సమయానుకూలంగా సంక్షిప్తంగా అందించే వృత్తిలో ఒక 3 దశాబ్దాలు కొనసాగుతూ వస్తున్నా. ఈ వృత్తిలో నాకు 9 రోజుల్లో పునాదులు వేశాను. బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి, దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పదవి విరమణ చేసిన బొగరు వెంకటరావు గారు కానీ, మండవ విజయసారథి కానీ, అదేవిధంగా ఆకాశవాణిలో ముఖ్యంగా ఈ ప్రాంతం కాబట్టి విజయవాడ వారికి కీర్తి చేతులు కలిమంచి హనుమంతరావు బోస్ వీళ్ళంతా సుపరిస్తులు. అదే తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు కె సుబ్బారావు, ఎల్ నారాయణ, కె విజయ, గంటా విజయకుమార్ వీళ్ళంతా రేడియో వినేవాడికి, వ్యవసాయ కార్యక్రమాలు వినేవాళ్ళకి సుపరిచితమైన గుర్తు. ఈరోజు బాపట్ల వ్యవసాయ కళాశాలకి, ఆకాశవాణికి, మరీ ముఖ్యంగా ఆకాశవాణి వ్యవసాయ విభాగానికి ఈ పురస్కారాన్ని అందిస్తున్నాను. బాపట్ల వ్యవసాయ కళాశాల సృష్టించిన మానవ వనరులను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో బాపట్ల వ్యవసాయ కళాశాల 70 సంవత్సరాల నేపథ్యంలో ఒక నెల అనే పాఠశాల ఒక పుస్తకాన్ని జర్నలిస్ట్ మిత్రులతో కలిసి తీసుకురావడం జరిగింది. ఇక్కడ విజయాలు సాధించిన వివిధ రంగాల్లో ఉన్న శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, అదేవిధంగా శాస్త్ర సామాజిక రంగాలు, పరిపాలనా రంగంలో వీళ్ళందరూ యొక్క జీవితాలను దాదాపు 10,000 మంది వస్తే 150 మంది 120 మంది జీవితాలను అక్షరబద్ధం చేయడం జరిగింది. వెలుతురు తోవలుగా, వెలుగు కూలుగా, వెలుగు దిండలుగా. నా ఉద్దేశంలో ఎప్పటికైనా కూడా ఈ దేశానికి, ఈ ప్రపంచానికి వెలుతురుతో వ్యవసాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.